సెకండ్ క్లాస్ చదివే అమ్మాయి తప్పిపోవడము, ఆ తర్వాత పొంగునూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై తేలడము, ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకుండా దోషుల్ని పట్టుకోకుండా గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతారేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పొంగునూరుకి రావాల్సింది. మరి ఎంత లోపల నిన్న ముగ్గురు మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకొని వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది, దోషులను పట్టుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం, మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు, మంత్రులందరూ కూడా స్పందించి పొంగునూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు. అందుచేత 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఏమైనా దోషుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలా, ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకూడదని చెప్పి మరీ నేను కోరుతా ఉన్నాను. అంతే కదా, లేనిపోయిన ఆరోపణలు చేస్తా ఉన్నారు సార్. కనీసం వాళ్ళు భద్రత లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్నారు కానీ వాళ్ళు కారణాగారిని వచ్చారు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు, చనిపోయిన అమ్మాయి తండ్రిని. మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోమంటే, కర్నూలులో జరిగిన అప్పుడే తీసుకోమంటే ఇది పునరావృతం అయ్యి ఉండదు. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది. మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి చేసింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే ఇదంతా కూడా మీకు తెలియంది కాదు, రెడ్ బుక్ సంస్కృతి, అందరిని కొట్టడము, చంపడము, ఇట్లా చిన్నపిల్ల అమ్మాయిలంతా కూడా రేప్ చేసి వాళ్ళను హతమారిస్తే కర్నూలులో కనీసం కనుక్కోలేకపోవడం, దోషులు పట్టుకోలేకపోవడం, ఈ విధంగా రాష్ట్రమంతా కూడా ఈ రెడ్ బుక్ సంస్కృతి ఇప్పటిదాకా కొనసాగింది, ఇంకో కూడా కొనసాగుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికైనా కానీ ఈ సంస్కృతిని వదిలిపెట్టి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.